అంటే ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా రకాలుగా చంద్రబాబు నాయుడు వేధించాడు కాబట్టి ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కాబట్టి మీరేమన్నా ఒకటి రివెంజ్ అనేది ఇప్పుడు దెబ్బ కొట్టి మళ్ళీ వాళ్ళని దెబ్బ కొడితే లేక వీళ్ళని చంపి వాళ్ళని చంపితే అది రివెంజ్ అని నేను ఎప్పుడు అనుకున్నాను. అది ధర్మ పోరాటంగా ఉంది. అది ఎట్లాగంటే ఎలాగంటే నేనేనాడు వ్యక్తిగత విషయాలు మాట్లాడలా కదా. ఈనాడు ఎన్టీఆర్ గారి జరిగిన అన్యాయమే మాట్లాడి 23 ఏళ్ళుగా అదే మాట్లాడాను. ఆ వెన్నుపోటు గురించే మాట్లాడాను తప్ప అట్లా నా ధర్మ పోరాటం కొనసాగింది. అతను చేసిన తప్పులన్నీ ఎప్పటికప్పుడు నేను బయట ప్రపంచానికి చెప్తూనే వచ్చాను. నేను నా అదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి పార్టీ దొరికింది. ఆ పార్టీ కూడా వాళ్ళు కూడా అతనికి వ్యతిరేకం అవ్వటం వల్ల మా భావజాలం కలిసింది. అందరం కలిసి పోరాటం చేసాము, ఫలించింది. అది ఇంకా నాకు అయిపోయింది, ఇక సంతృప్తి వచ్చింది. ఎందుకంటే అతనికి రాజకీయ భవిష్యత్తు లేదు, ఇక చంద్రబాబు అస్సలు లేదు. ఇక మీరు తెలంగాణలో ఎలాగూ ఇక్కడ ఖాతా తెరవని పరిస్థితి, ఆంధ్రాలో కూడా ఇంకా తెరిసే పరిస్థితి లేదు. లేదు, ఎందుకంటే ఇప్పటికీ అతని స్వరూపం ఏంటో ప్రజలకి చాలా బాగా అర్థమైపోయింది. ఎప్పటికీ నమ్మలేరు అతన్ని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతంగా చేస్తాడు. అతను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. మీరు చూస్తారు, నేను ఇప్పుడున్న కష్టాలు కొంతకాలం ఉంటాయి, ఒక 6 నెలలో ఒక 1 ఇయర్. ఈ ఇబ్బంది లోటు బడ్జెట్ చాలా ఉంది, ఇతను ఇచ్చిన హామీలు ఉన్నాయి, అందుకే కేంద్రంతో మంచిగా ఉండాలి, మనకు రావాల్సిన నిధులన్నీ కూడా రాబట్టుకోవాలి. పోలవరం నాకు తెలిసి వాళ్ళకు అప్పచెప్పేస్తే తిరిగి వాళ్ళే కట్టుకుంటారు. ఎందుకు ఆ బర్డెన్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయ్యాలి? అది పూర్తి కాకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని తిడతారు తప్ప జగన్మోహన్ రెడ్డిని తిట్టరు కదా. తెలివిగా ఆ పని చేయాలి. అది పోలవరాన్ని వాళ్ళకి అప్పచెప్పేసేయాలి. అదేవిధంగా మనకి మిగిలినవన్నీ కూడా ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా మరి ఏమవుతుందో, రేపు 15th ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ జరగబోతా ఉంది. ఆ మీటింగ్లో వీళ్ళు గట్టిగానే అడుగుతారు. మీరు విశ్వసిస్తున్నారా సరే ప్రత్యేక హోదా విషయంలో జగన్ గారు సక్సెస్ అవుతారా? మీరు అట్లా కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవుతారా కాదని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం కాదు కదా ఇది. జగన్మోహన్ రెడ్డి పోరాటం చేసి చంద్రబాబు నాయుడు తీసుకురాలేకపోయాడు ప్యాకేజ్ విషయంలో, ఈ ప్యాకేజ్ తీసుకుని మోసం చేశాడు ప్రజలందరిని చెప్పేసి ఆయన బాగానే విమర్శించడం జరిగింది. ప్రజల తీర్పు కూడా దానికి తగ్గట్టుగానే వచ్చింది. ఇప్పుడు ఒక్కటి ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని మేమే నిలబెట్టాం లాస్ట్ వరకు కూడా. జగన్మోహన్ రెడ్డి ధర్నాలు కానీ నిరసనలు కానీ ఢిల్లీలో పోరాటాలు కానీ అన్ని సంవత్సరాలు నిలబెట్టిందే జగన్మోహన్ రెడ్డి. దాంతో అతను యూటర్న్ చేసుకో తప్పలేదు. చంద్రబాబు నాయుడుకి కూడా బీజేపీని వదులుకోక తప్పలేదు. వదులుకొని చివరి గుంటలో పడ్డాడు, అది వేరే విషయం. అందువల్ల ఏంటంటే ఆ ప్రత్యేక హోదా అనే అంశం అనేది ఆ పోరాటం మాత్రమే మాది. అది ఇచ్చేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ అంతే కదా. వాళ్ళు 14th ఫైనాన్స్ కమిషన్ అంటే వాళ్ళు చెప్పింది ఏంటి, అది యాక్సెప్ట్ చేయలేదు కనుక ఇక ప్రత్యేక హోదా అనే అంశాన్ని మర్చిపోదామని చెప్పారు వాళ్ళు. దాని బదులు అంతే స్థాయి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. ఆ ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు? భారీగా నిధులు వస్తాయని, వచ్చినవి వచ్చినట్టు దోపిడీ చేయొచ్చని. అదే జరిగింది అంతే కదా. మొత్తం 17,000 కోట్ల రూపాయలంత పోలవరానికి ఖర్చు పెడితే 17 కాదు అనుకుంటా, 13,000 కోట్ల రూపాయలు ఎంతో ఖర్చు పెడితే దాంట్లో అసలు ఆ ఖర్చు క్రాక్స్ ఇస్తామన్నాయి గోడలు. అంటే నువ్వు కాంట్రాక్టర్లకు ముందు దోపిడీ చేసి పెట్టేసి వాళ్ళన్నీ పంచుకున్న తర్వాత కమిషన్లు, ఆ తర్వాత 10-5 పైసలు మిగిలితే ఖర్చు పెడితే ఎలా ఉంటుంది ప్రాజెక్టు? అదొక డ్రీమే ఆంధ్రులకి కలరు కదా. దాని ఎంత నిబద్ధతతో చేయాలి? అసలు ఆ కాంట్రాక్ట్ వ్యవస్థలోనే ఎన్ని తప్పులు జరిగినాయి, ఎన్నిసార్లు కేంద్రం నేను మొట్టికాయలు వేయటం జరిగింది. అందువలన అతనికి ఆ సచ్చీలత లేదు. ఆ కరప్షన్ అనే అతని మైండ్ ఎప్పుడు కూడా ఈ తప్పులు చేస్తూనే ఉంటుంది. అలాగే రాజధాని నిర్మాణము 2,500 కోట్లు. రాజధాని అంటే ఎన్ని కావాలా? 4 బిల్డింగ్లు అంతే కదా, ఒక సచివాలయం, ఒక అసెంబ్లీ, ఒక డీజీపీ కార్యాలయం, పోలీసు సంబంధించి ఒక హైకోర్టు. నిజానికి హైకోర్టు కూడా అక్కడ కట్టుకుని వేరే చోట కట్టాలి అసలు. అంత సింపుల్ది. నువ్వు ఇమీడియట్లుగా సేకరించావు పొలాలు బాగానే ఉంది, నువ్వు ఇక్కడే రాజధాని కట్టాలనుకున్నావు, కట్టు. కట్టి అక్కడ శుభ్రంగా పర్మనెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టేసి నీకు అప్పుడు చాలకపోతే నిధులు కేంద్రాన్ని అడిగి ఇచ్చేవాళ్ళుగా. కానీ అక్కడ కూడా అడుక్కు 10,000 వేసి దోపిడీ.
మరి అడుగడుగున దోపిడీ చేస్తే కేంద్రం ఎందుకు నమ్ముతుంది? నిన్న జరిగింది అదే. అందుకనే వాళ్ళు ఫండ్స్ ఇవ్వటం ఆపేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పారదర్శకమైన పరిపాలన ఇది, ఎక్కడా కూడా అవినీతి లేకుండా. అందుకనే జ్యుడిషియరీకి అప్పు చెప్తున్నాడు. కాంట్రాక్ట్ పద్ధతి కానీ లేకపోతే నీకు ఆప్షన్స్ అంటే ఈ మన పిలిచే టెండర్స్ని పిలిచే విధానం కానీ ప్రతిదీ కూడా ఒక పారదర్శకంగా. అక్కడ ఏది వచ్చినా కూడా ఆ జడ్జి ఆ కమిటీ చూసుకుంటుంది, వాళ్ళు తప్పులు ఏమన్నా చూస్తే గవర్నమెంట్ మీద పడదు అది అప్పుడు. ఇలాంటి ఇది కావాలి. సామాన్యుడు కూడా చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.